హల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయా ఎమ్మెల్యే పై తర్వాత అక్కడ పావులు కదిపే నాయకులు ఎక్కువయ్యారా ఈ సమయంలో బీజేపీలోకి వెళ్తే సీటు గ్యారంటీ అని లెక్కలేస్తోంది ఎవరు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను బీజేపీ సస్పెండ్ చేయడంతో ఆ నియోజకవర్గానికి చెందిన కొందరు టీఆర్ఎస్ నేతలు ఆ సీటుపై కన్నేశారట ఇదే అదునుగా కారు దిగేసి కమలం పంచన చేరి టికెట్ పట్టే ఆలోచనలో ఉన్నారట ఈ దిశగా సమావేశాలు కార్యక్రమాల వేడి పెంచడంతో స్థానిక పాలిటిక్స్ వేగంగా రంగులు మారుతున్నట్టు చర్చ జరుగుతోంది వివాదాస్పద వ్యాఖ్యల ఫలితంగా రాజాసింగ్ పై వేటు వేసింది బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ కింద జైలులో పెట్టింది ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయాలి అనే డిమాండ్ అసెంబ్లీ స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉంది పొలిటికల్ గా స్పేస్ ఉందని భావించారు ఏమో నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న గోషామహల్ టీఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా దూకుడు పెంచారు అదే పనిగా జనాల్లోకి వెళ్తున్నారు ప్రజల అటెన్షన్ కోసం చెయ్యని ప్రయత్నం లేదు ఆ మధ్య గణేష్ ఉత్సవాల పేరుతో హడావిడి చేస్తే తాజాగా దసరా బతుకమ్మల పేరుతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు నియోజకవర్గ పరిధిలోని ఆలయాలకు దేవాదాయ శాఖ నుంచి నిధులు ఇప్పించడంతో పాటు ఆపదలో ఉన్నవారికి సీఎంఆర్ఎఫ్ డబ్బులు వచ్చేలా చొరవ తీసుకుంటున్నారట ఇవన్నీ టీఆర్ఎస్ లో ఉండి అధికార పార్టీ పేరుపై చేస్తుంటే ఎలాంటి గొడవ లేదు కానీ వారి చర్యల వెనుక భారీ ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది అదే గులాబీ శ్రేణుల్లో సందేహాలకు తావిస్తోంది బీజేపీలోకి వెళ్లేందుకు కొందరు టీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారట రాజాసింగ్ కు బీజేపీ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వబోదని భావిస్తూ తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు సమాచారం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రేమ్ సింగ్ రాథోడ్ రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ నుంచి బరిలో దిగి ఓడిపోయారు ఇప్పుడు రాజాసింగ్ స్థానంలో బీజేపీలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట పాత పరిచయాలను కదుపుతున్నట్టు తెలుస్తోంది టీఆర్ఎస్ కు గుడ్ బై చెబితే ఎలా ఉంటుంది అని తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి మరీ అడిగారట ప్రేమ్ సింగ్ రాథోడ్ గోషామహల్ కే చెందిన మరో టిఆర్ఎస్ నేత నందకిషోర్ బిలాల్ చూపు కూడా బీజేపీ వైపే ఉందని ప్రచారం సాగుతోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ బిలాల్ ఈసారి ఎలాగైనా కమలం గూటికి చేరి పోటీ చేయాలని చూస్తున్నారట జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన కుమార్తెకు బేగం బజార్ టికెట్ ఇప్పించుకున్న డిపాజిట్ కోల్పోయారు బిలాల్ గతంలో ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వయంగా బిలాల్ ఓడిపోయారు ఈ మధ్య అసోంసీఎం విశ్వాస గణేష్ నిమజ్జనం కార్యక్రమానికి వస్తే ఆయన్ని నిలదీసి చర్చల్లో వ్యక్తిగా మారారు మరి అలాంటి వ్యక్తి టీఆర్ఎస్ ను వీడతారా అనేది ప్రశ్న మరి రానున్న రోజుల్లో గోషామహల్ టీఆర్ఎస్లో ఏం జరుగుతోందో చూడాలి